ఒక వ్యక్తికి తన కూతురు పుట్టింది. చిన్నారి కుందన బొమ్మలా ఉంది. ఆ గారాల పట్టీని గుండెల మీద పెట్టుకుని ఎంతో అపరూపంగా పెంచుకుంటున్నారు. కానీ విధి ఆ తండ్రి కూతుర్ల మీద పగపట్టిందనే చెప్పాలి. ఆ చిన్నారికి అంతు చిక్కని వ్యాధి సోకింది. అది రక్తానికి సంబంధించిన వ్యాధి కావటం, ఆ చిన్నారిలో రక్తహీనత విపరీతంగా పెరగటం. మరి ఆ వ్యాధిని పూర్తిగా మాపాలి అంటే లక్షల్లో ఖర్చవుతుంది. అభిమానంలో కోటీశ్వరుడైన ఆ తండ్రి ఆర్థికంగా చాలా పేదవాడు. అయితే తన కూతురికి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నాడు. ఇదే క్రమంలో తన భార్య మళ్లీ గర్భవతి కావటం. అప్పుడు డాక్టర్లు ఒక సూచన ఇచ్చారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆ భార్య ఆ పేగుని తీస్తే ఈ పిల్లకి రక్తాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని వైద్య చికిత్సలో సూచించడంతో ఆ ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ పేగును కట్ చేసి ఈ పిల్లకి అమర్చడానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి ఏమీ చెయ్యలేక దేవుడి మీద భారం వేశాడు ఆ తండ్రి. మరి ప్రేమధనం ఎంతున్నా ఆర్థికంగా పేదవాడు కాబట్టి ఆ కూతురు చనిపోతుందని నిర్దాక్షిణ్యంగా డాక్టర్లు చెప్పడంతో తన కూతుర్ని ఉన్నంతకాలమైనా అపురూపంలా చూసుకోవాలని ఆ తండ్రి తన కూతుర్ని గుండెల మీద పెట్టుకు చూసుకుంటూ ఎలాగో చనిపోతుందని తెలిసి దాన్ని మార్చలేరు కనుక ఆ కూతురుకు అలవాటు చేయటం కోసం తనకున్న కొద్దిపాటి స్థలంలోనే ఒక గొయ్యి తీసి పగలంతా ఆ పిల్లతో ఆడుకుని సాయంత్రం ఆ పిల్లను ఆ గోతులో పడుకోబెట్టి తనతో పాటు ఆ తండ్రి కూడా అదే గోతులో పడుకోవటం అందరినీ కలిచివేసింది. ఎందుకు ఇలా చేస్తున్నామని ఆ తండ్రిని ప్రశ్నించగా నా కూతురికి పుట్టిన దగ్గర నుంచి నా దగ్గరే పడుకోవటం అలవాటు, అందుకే రేపు ఈ గోతులో పడుకోబెట్టేటప్పుడు నేను లేననే బాధ నా కూతురుకు ఉండకూడదని ఇప్పుడే అలవాటు చేస్తున్నాను అంటూ ఆ తండ్రి బాధతో చెప్తుంటే విన్న ప్రతి వారి గుండె కరిగిపోతుంది. ఏం చేస్తాం, విధి ఆడే ఈ వింత నాటకంలో ఎవరి పాత్ర ముగియగానే వారు వెళ్ళిపోతారనే సత్యం తెలిసినా పేగు తెంచుకున్న బంధాన్ని ఆ తండ్రి తెంచుకోలేక పడే తపన చూస్తుంటే చూసేవారికి కంటనీరు రాక మానదు. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.